sit back with this pack of zigzags and this bag of this weed. It gives me to sit. హలో రే దుప్రసాదు, అర్జెంట్ ల్యాప్టాప్ ఆన్ చేసి జీమెయిల్ ఓపెన్ చేయి. ఎందుకురా అంత అర్జెంట్? చెప్పింది జరా చింతపిక్కమొకమోడా. సరే ఉండు, ఓపెన్ చేసా చెప్పు. ఐడి పాస్వర్డ్ చెప్తా గానీ నా జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి లాగౌట్ చేయి. అరే లాగిన్ చేయడం ఎందుకు, లాగౌట్ చేయడం ఎందుకు? ఏమి లేదు మామా, ఈవినింగ్ ఇంటర్నెట్ షాప్ పోయి జీమెయిల్ ఓపెన్ చేసిన. లాగౌట్ చేయడం మర్చిపోయారా? నువ్వు అర్జెంట్ కు లాగౌట్ చేయి, లాగౌట్ అవుట్ వాడేస్తాడు. అయ్యో, నేను ఇప్పుడు చచ్చిపోయానా? దేవుడా, నేను ఏ పాపం చేశానయ్యా, ఇంత చిన్న వయసులో నన్ను చంపేశావు. సారీ అమ్మా, మా చిత్రగుప్తుడు చేసిన టైపింగ్ మిస్టేక్ వల్ల ఇలా జరిగింది. నీకు ఇంకా 30 సంవత్సరాల ఆయుష్ ఉంది, వెళ్ళి హ్యాపీగా బతుకు. అయ్యో అవునా, ఇంకెంతకాలం ఆయన నమ్ముకుంటారు స్వామి? పాపం పెద్ద ఆయనకి ఏజ్ అయిపోయి ఉంటుంది, ఆయనకి రిటైర్మెంట్ ఇచ్చేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోండి. యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేయండి మిస్టర్ ఏమా. బాయ్, ఉంటానే. ఫస్ట్ అదే వేసుకున్నానే, దాని తర్వాత కన్సీలర్ అప్లై చేశాను. అయ్యో మళ్ళీ చచ్చిపోయినా. మిస్టర్ ఏమా, ఎక్కడున్నావు? ఒకసారి చేస్తే పొరపాటు, రెండుసారి చేస్తే అలవాటు. ఇప్పుడు చెప్పండి, ఇది అలవాటా పొరపాటా? వాసనీయాకమ్మా, మళ్ళీ నువ్వేనా? నీ మేకప్ తగలేయ్యా, ఎవరినో చంపాల్సి పోయి నీ మేకప్ వల్ల గుర్తుపట్టక నిన్ను చంపిన. బోరింగ్ వర్క్ త్రిశూల్, బోర్ కొడుతుంది కదా. నాకు కూడా సరదాగా కాసేపు లెక్కలేసుకుందామా? ఒకటి ఇంకొకటి, దిస్ ఈజ్ అడిషన్. ఆహా, నువ్వు ఇచ్చిన దాంట్లో ఒకటి మైనస్ చేస్తే దిస్ ఈజ్ సబ్ట్రాక్షన్. ఆహా, దిస్ ఈజ్ మల్టిప్లికేషన్. నాకు కూడా బోర్ కొడుతుంది, నేను కూడా మీతో ఆడుకోనా? అగ్గిపెట్ట, గిగ్గిపెట్ట, కోడి, కొంగ, పీసు, పిరంగు, పుస్సు, లేరా కొండగా. దిస్ ఇస్ డివిజన్. ఏమంటుంది, ఏమి ఫోన్ చేసింది? హలో, ఏంటండి ఇంకా ఇంటికి రాలేదు? అదే ఓ ముఖ్యమైన ప్రయోగంలో ఉండ బంగారం. ఏంటో అది? అదే C2H5OH ద్రవణానికి కుసింత H2O కుసింత CO2 కలిపి బాగా శీతలీకరిస్తున్నా. ఇంకా కొన్ని ప్రోటీన్స్ రావాల్సి ఉంది, అందుకని ఈ లోపల నికోటిన్ని మండిస్తున్నా. ఇప్పటికి 5 రౌండ్లు అయిపోయి ఉన్నాయి, కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. నువ్వు బజ్జమ్మా? అవునా, మా ఆయన బంగారం, అందుకేనండి మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఎంత గర్వంగా ఉంటుందో. ఈడేంటి ఈ టైంలో? హలో, అరే మామా, నా కార్ స్టీరింగ్ గేర్ డోర్ దొబ్బేశారా? అవునా, ఎక్కడున్నావు? నేను ఇక్కడ క్లబ్ బయట ఎదురుగా రోడ్డు మీద ఉండవు మామా. అక్కడే ఉండి వస్తున్నా. అయ్య బాబాయ్, నా స్టీరింగ్ అనిపలేదు దేవుడో. అమ్మ నా స్టీరింగ్ ఏదిరా, నా స్టీరింగ్ ఏది? అమ్మ నా గేర్ రాడ్. రా, సిగరెట్ ఉందా? లేదు గానీ ఇంతకు ఎగ్జామ్ రాశారు. నేనా? మొదటి క్వశ్చన్ రాయలేదు, రెండో క్వశ్చన్ చదవలేదు, నాలుగో క్వశ్చన్ మర్చిపోయినా, ఐదో క్వశ్చన్ అర్థం కాల, ఆరో ప్రశ్నకేమో బిట్టు లేదు.
ఏడో ప్రశ్న ఫ్రెండ్ గారు చూపించా అని చెప్పి చూపిలే, ఎనిమిదో ప్రశ్న అవుట్ ఆఫ్ సిలబస్, తొమ్మిదో ప్రశ్న ప్రింట్ సరిగా బల్లా, ఇంకా పదో దానికి టైం లేదు. మొత్తానికి మూడోది రాశానంట. లేదు మమ్మా, అది చాయిస్ కదిలేసిందా? ఏమండి, నాకు ఒక డౌట్ వచ్చింది, అడగమంటారా? అది జాలదు నన్ను ముంచడానికి. ఆయంది అడుగు. భార్యని అర్ధాంగి అని ఎందుకంటారండి? చెప్పిచ్చి ముఖమా, అర్ధ అంటే ఏంది? సగము. భార్యలు చెప్పింది సగమే అర్థం చేసుకుని భర్తని సాగు దొబ్బుతారు కాబట్టి వాళ్ళని అర్ధాంగి అన్నారు, లేకపోతే పూర్ణాంగి అనేవాళ్ళు. అవునా? మరి నేను ఇప్పుడు అర్ధాంగినా పూర్ణాంగినా? ఇప్పుడు నువ్వేందో సుషిటోళ్ళందరికి అర్థమైందిలే, లోపల పప్పు మాడిపోతానట్టుంది, పై చూసుకోపా. మిస్టర్ త్రిశూల్, నేను ఈ జాబ్ నీకే ఎందుకు ఇవ్వాలి? నా టాలెంట్ గురించి మీకు తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ అడగారు సార్. ఓ రియల్లీ? సరే, నేను నీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను. అదేంటంటే, ఈ ల్యాప్టాప్ మార్కెట్ ప్రైస్ 70,000. ఇప్పుడు దీన్ని నువ్వు నాకు మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువకి అమ్మాలి. ఎలా అమ్ముతావు? హావ్ టేక్ ఇట్. తీసుకోండి సార్, 1 మినిట్. ఏంటి ఫోన్ నంబర్ రాసిచ్చాడు? ఓ 15 మినిట్స్ అయింది, ఇంకా రాలేదేంటి? ఒకసారి కాల్ చేద్దాం ఉండు. హలో. హలో మిస్టర్ త్రిశూల్, ఎక్కడికి వెళ్ళావు, ఇంకా రాలేదేంటి? మీ ల్యాప్టాప్ మీకు కావాలంటే నాకు 2 లక్షలు ఇచ్చి కొనుక్కోండి.